वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु सुमलत करीमनगर जिला जमीकुट पट्टणंलो मुनिसिपल कार्यालयंलो मुनिसिपालिटी सर्वसभ्य समावेशंलो प्रवेशपेट्टिन एजेंडा प्रजल कोसम अभिवृद्धि कोसम उपयोगपड़ेला लेदनी कांग्रेस पार्टी कौन्सिलर्लु आरोपिस्तू मुनिसिपल कार्यालयं एदुट निरसन तेलिपारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు ఉందని సమాచారం అందించి ఆ తర్వాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్లీ సమాచారం అందించారని తెలిపారు। ఈ సమాచారంతో 11:30 మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే సమావేశం ముగిసిందని చైర్మన్ కమిషనర్ వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు। అవినీతిని బట్టబయలు చేస్తారనే భయంతో కాంగ్రెస్ కౌన్సిలర్లను సమావేశంకు ఆలస్యంగా వచ్చేలా సమావేశ సమయంతో మార్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎజెండాలో పొందుపరిచిన అంశాలు ప్రజలు పట్టణ అభివృద్ధికి పనికి వచ్చేలా లేవని చైర్మన్ జేబులు నింపుకునేలా ఉన్నాయని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి, జమికుట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పొడగంటి మల్లయ్య, పొడగంటి సారంగం, పొడగంటి రాము, రావికంటి రాజ్కుమార్, బొంగోని వీరన్న, మారేపల్లి విక్షపతి, దిడ్డి రాము, కుతాడి రాజయ్య, సాయిని రమ, పిట్టల శ్వేత, రమేష్, గుల్లి పూలమ్మ, మొగిలయ్య, దేశిని రాధా సదానందం, బిట్ల కళావతి, మోహన్, ఎనగంద్ర స్వరూప, శ్రీహరి పాల్గొన్నారు। ప్రజల క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు మరి మాట్లాడే స్వాతంత్రాన్ని కూడా నొక్కేసి మరి అధికారులు గాని మరి చైర్మన్ గారు గాని మరి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు కనుక దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం। ప్రజలు మీరందరూ గమనించాలని కోరుతా ఉన్నాం। కమిషనర్ గారు చెప్పినాం, మళ్ళీ ఒక మీకు లేపిస్తాం, మీరు మీటింగ్ పెట్టండి। బడ్జెట్ కూడా 7వ తారీఖు నాడు ఉంది మీటింగ్, దానికి గౌరవ కలెక్టర్ గారు లేకుంటే అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు। తప్పకుండా ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము, తప్పకుండా ప్రజల సంక్షేమం కొరకు ఈ మున్సిపాలిటీలో ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ సభ్యులందరం కూడా పోరాటం చేస్తాం, ఈ ప్రజల సొమ్మును కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం। తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి శ్రీధర్ బాబు గారు తప్పకుండా వాళ్ళ దృష్టి తీసుకుపోతాం। ఈ మున్సిపాల్లో జరిగే ఈ అవినీతి కావచ్చు, అక్రమణ గురించి కావచ్చు, భూ కబ్జాలు పేపర్లలో రోజు చూస్తున్నాం, ఎవరో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరో వాళ్ళు పేపర్లు వస్తూనే ఉన్నది, మాకు చెడ్డ పేరు వస్తున్నది మా గౌరవ సభ్యులకు, కనుక ఎవరు తప్పు చేస్తే వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా మేము మా మంత్రుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోతాం। తప్పకుండా ఈ రోజుకి వెళ్ళి ఈ ఒక్క రూపాయి కూడా ఈ ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా మేము మరి తప్పకుండా పనిచేస్తామని చెప్పి ప్రజలందరూ దయచేసి మీరంతా గమనించాలి, ఏం జరిగింది, ఏం జరుగుతా ఉన్నది అనేది కూడా దయచేసి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం। జనరల్ బాడీ మీటింగ్ జరగడం అయింది, దీంట్లో 24 అంశాలు పెట్టిండ్రు మమ్మల్ని కనుక్కోకుండానే। 30 మంది వార్డు సభ్యులం ఉన్నాం మేము, 30 మంది వార్డు కౌన్సిలర్స్ ఉన్నాము, కానీ దీంట్లో మాకు మా వార్డుకి సంబంధించినవి ఎలాంటివి లేకుండా, ఎజెండా అంశాలు లేకుండా ఇది ఎందుకు తయారు చేసిండ్రు, ఎవరు తయారు చేసిండ్రు మాకు అదొకటి ఆన్సర్ కావాలి। దీన్ని మేము చాలాసార్లు మా వార్డులో ఉన్న పరిస్థితులను బట్టి మేము వీళ్ళందరికీ మా మున్సిపల్ చైర్మన్కి చెప్పడం జరిగింది, బ్లీచింగ్ కానీ లైట్ స్ట్రీట్ లైట్స్ కానీ, ఇప్పుడు మా వార్డులో వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ నుండి మేము ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ రెస్పాన్స్ అయితే లేరు, ఇట్లాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను।